इनको कॉपी पवन సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యక్షులు ఆర్మల ఉమేందర్ చైర్పర్సన్ గారు మున్సిపల్ ఏడి గారికి ఇవ్వాల్సిన ప్రభుత్వం తప్పులు కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సోదరులకు మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా ఆలస్యమైంది, ఎవరు అన్యాయ భావించద్దు, లేకుంటే అందరు మా పట్టణ ప్రధమ పౌర చైర్మన్ గారు అందరు కూడా మాట్లాడేసి ఉండి ఇంకా కూడా బతుకమ్మ చీరలు కార్యక్రమం పట్టణం ఉంది. ఇప్పుడే లాంఛనంగా అంతరాయంలో జిల్లా వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. మరొకసారి మున్ముందు జరగబోయే బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం. మరి ఈ చింతకుంట చెరువు కట్టపైన దాదాపు 100-200 మందిమి ఇంత తక్కువ ప్రాంతంలో నిలబడ్డాం. ఒకనాడు ఇదే చెరువు కట్ట మీద నడిచే పరిస్థితి లేదు. సారీ నిలబడ్డాం అన్నాం, కూర్చున్నాం మంచిగా, ఇప్పుడు కూర్చు వేసుకొని, కానీ అంతకుముందు నడిచే పరిస్థితి లేదు. ఈనాడు ఈ కట్టను ఎంతో పెద్దగా చేసుకొని బతుకమ్మ తంతలు కట్టుకొని మత్తడి మంచిగా చేసుకొని తూము మంచిగా చేసుకొని యువతలకు అవతలకి దాటితందుకు మత్తడి మీద ఒక మంచి బ్రిడ్జ్, దాంతోపాటుగా లోపల దిక్కు కట్ట చెడిపోకుండా రిబీట్మెంట్ ఇవన్నీ కూడా చేసినాం. అంటే ఇది ఒక్క జైత్యాలు, ఒక కొరుట్ల, ఒక మెట్పల్లి, ఒక అంతర్గామ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 మున్సిపాలిటీలు, 12,600 గ్రామాలలో ఎక్కడెక్కడ ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులు కూడా పునరుద్ధరింప చేసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్తారు. మామూలు విషయం కాదు. అందరూ అనుకుంటారు మిషన్ కాకతీయ అనగానే కమిషన్ల కాకతీయ, కమిషన్ల కాకతీయ. ఎవడు తీసుకున్నాడా కమిషన్? కట్ట మంచిగా చేసినాం. ఎవడు తీసుకున్నాడా కమిషన్? ఇవాళ ఈ చెరువు కట్ట మీద లైట్లు పెట్టినాం, చెట్లు పెట్టినాం, చేపలు ఎత్తున్నాం, ఆక్రమణ జరగకుండా ఇప్పుడన్నా కాపాడుతున్నాం. ఇంతే ఉండరు చింతకుంట చెరువు వెనుకడ. నాగేం చిన్నపిల్ల అని కాదు, తాతను కూడా అయినా చిన్నప్పటికెళ్ళి చూసిన చెరువే. ఇలా నీళ్ళు ఎడికెళ్ళతే అంతర్గామ గురగుండం అంతర్గామ గుట్టలకెళ్ళి పెడితే ఆడికెళ్ళి అంతర్గామ చెరువు ఉరేరు, ఉరేరుకెళ్ళి ఆశించ చెరువు, లింగం చెరువు, కర్ణకుంట, చింతకుంట, చింతకుంటకెళ్ళి కళ్ళపెల్చరు, ఇవన్నీ ఎట్లా అత్తుంటే అట్లా ఆశించ చెరువు అయితే మాయమైపోయింది. కట్ట కూడా కనబడతలేదు, ఆఖరి కట్ట కనబడుతుంది. కొన్ని రోజులు అటెన్ కానీ లింగం చెరువు ఒకటి మంచిగా ఉన్నది, కర్ణంకుంట మళ్ళీ మనమే మొత్తం
లోతుగా పెట్టాం. జియాలి చెరువు చుట్టూ పరిస్థితి తెలుస్తుంది. ఇక ఈ చెరువుకి కళ్ళపల్లి చెరువుకు అయ్యేది ఎటు అవుతాయో నీళ్లు తెలవని పరిస్థితి చేసి పారేశారు. మరి ఆడికెళ్ళి కళ్ళపల్లి చెరువుకు మాత్రం మామంతు ప్రయత్నంగా చలిగలికెళ్ళి నీళ్లు పోయే విధంగా అక్కడి నుంచి మంచిగా టిప్పర్ పెట్ట పోతే అక్కడ చెక్ డ్యామ్ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ నీళ్ళు ఆపుతున్నాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పినట్టు చెప్పిపోయింది ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 172 చెరువులను మనం పునరుద్ధరించుకున్నాం 47 కోట్లతో అని చెప్పి తెలియజేస్తాం. మరి దీన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ కింద చేసుకున్నాం. వాస్తవానికి ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సి ఉండే అప్పుడు నేను కొద్దిగా ఓడిపోయి ఉన్నా. అప్పుడున్న నాయకులు దీనిపైన నేను చెప్తే కదా ఇంతకుముందు ఈ చెరువులను పట్టించుకోకపోగా అబాండాలు వేసుడు తప్ప ఇంకోటి చేయలే. కానీ మనం చేసింది ఏందో మనకు తెలుసు. ఆ చెరువులలో చేపలు ఎత్తున్నాం. మత్స్య కార్మికులకు మనం స్కూటీలు ఇచ్చాం, టూ వీలర్ బండ్లు ఇచ్చినాం, ఆటోలు ఇచ్చినాం, వ్యాన్లు ఇచ్చినాం, అదేవిధంగా టెంట్లు ఇచ్చినాం. వాళ్ళు ఇవి జోకెత్తేందుకు మిషన్లు ఇచ్చినాం. మరి ఇన్ని రకాల కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇచ్చిన బల్లలు కూడా, నెట్లు, ఈ వలలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేశారు. మరి దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు ఒక 38 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం 43 చెరువులలో ఉచితంగా ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారికి చెరువుల మీద ఎంత ప్రేమ అనేది పోయిన ఎండాకాలం కావచ్చు, అంతకుముందు ఎండాకాలం కావచ్చు, మీరు ఏ ఊరు కనబోయి అడుగుండ్రి, ఏ ఊరు కనబోయి అడుగుండ్రి. ఎక్కడో ఒక దగ్గర మన నియోజకవర్గంలో బట్టపల్లి పోతారని తప్పితే దావనపల్లి దావనపల్లి దానిక అటు, మంగళ దానిక ఇటు ప్రతి చెరువు ఎండాకాలంలో కూడా నీళ్ళు వచ్చినవా చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. గర్వంగా మీద అంతర్గామ రాంపురం అవన్నీ చుక్క నీళ్ళు ఉండేటివి కావు. కొండాపురం మన పైన మేడపల్లి పక్కన 11 ఏళ్లకు చెరువు నిండిందని చెప్పి సంబరపడ్డారు. ఇప్పుడు నిండుతూనే ఉండదు కంటిన్యూస్, ఎందుకంటే వరద కాలువకెళ్ళి తుమ్మిపెట్టింది. అట్లనే అంతరంగం 13-14 ఏళ్ల తర్వాత ఇలా ఆగకుంట మత్తడి దుంకుతుంది. వరద కాలువ నుంచి తుమ్మిపెట్టి పైప్ లైన్ వేసుకుంది. అట్లనే అడిదికు పోతారం కావచ్చు, మానాల కావచ్చు, భీమారం కావచ్చు, బొంబెన, బండలింగాపూర్, అట్లా ఏదైతే మనకు న్యాచురల్గా అంటే గోదావరి పడమటి నుండి తూర్పుకు పారుతుంది. కేసీఆర్ సారు వారి మేధోశక్తి మన ఇంజనీర్లను అందరినీ కూడా కలుపుకొని అత్యంత తక్కువ టైంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి బండలు కనబడే మన వరద కాలువను ఒక సజీవ నదిలాగా చేసి తూర్పుకెళ్ళి పడమటికి నీళ్లు పంపి రోయిన్ల నారు పోసుకోనని చెప్పి చెప్పిన ధైర్యవంతుడు కేసీఆర్ సార్. కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగిత్యాల పట్టణంలో కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. దానికి ఇక్కడ నిలబడితే ఇదే ఉదాహరణ. ఇట్లాంటివి ఎన్నో మొన్ననే చెప్పినట్టు. కాబట్టి అందరి సహకారం ప్రజలలో ఉండాలి. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా బీద దేశం. 70 సంవత్సరాలు వచ్చే సంవత్సరం అయితే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గత పాలకుల గురించి మాట్లాడడానికి రాజకీయ వేదిక కాదు. కానీ డెఫినెట్గా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ బిడ్డల కోసం, తాగునీరు కోసం, సాగునీరు కోసం, కుల వృత్తులపై ఆధారపడి ఉన్న మా మత్స్య కార్మిక సోదరులే కావచ్చు, యాదవ సోదరులే కావచ్చు, రైతన్నలే కావచ్చు, నాయబ్రహ్మలే కావచ్చు, రజకులే కావచ్చు, ఈ రకంగా చాలామంది వృత్తులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా పనిచేస్తున్నది. ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేందుకు నన్ను చేసినందుకు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నా పక్షాన, ఈ వేదిక పైన ఉన్న నాయకులందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.